హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు విలేజ్ కుకింగ్ ఈరోజు నాగుల చవితికి లేదా నాగపంచమి చేసుకునే రెండు రకాల రెసిపీస్ని చూద్దాం ఇందులో మన మొదటి రెసిపీ చిమిలి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నల్ల నువ్వులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ నీళ్ళు వేసుకోవాలి తర్వాత ఇందులో ఉన్నటువంటి తెమ్మ మొత్తం ఇంకిపోయే వరకు ఈ నువ్వులని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వాటర్ మొత్తం అబ్జార్బ్ చేసుకునే వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా బరకగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బియ్యపిండి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ మళ్ళీ బాగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ఇలా చెక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా పొడి పొడిగా ఉండకూడదు మొత్తం మెత్తగా అయిపోయి అందులో నుంచి నూనె వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే బాగా నూనె కూడా బయటకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా రానట్టయితే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ నుంచి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతే చిమిలి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇక మన రెండవ రెసిపీ పచ్చిచల్లిమిడి దీనికోసం ముందుగా రెండు కప్పుల బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి లేదా కనీసం మూడు నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి తర్వాత ఇందులో ఉన్నటువంటి నీళ్ళన్నీ వంపేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఈ విధంగా పలుచగా వేసుకొని పది నిమిషాల పాటు ఆరనివ్వాలి పది నిమిషాలు ఆరిన తర్వాత చెక్ చేసుకున్నట్టయితే బియ్యంలో తడి ఆరిపోయి బియ్యం ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ బియ్యం మొత్తాన్ని వేసుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్నటువంటి దీన్ని ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ ఇలాంటి జల్లెడ పెట్టి అందులో మిక్సీ పట్టుకున్నటువంటి బియ్య పిండిని వేసి జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక కప్పు బియ్యపిండి పిండి తీసుకొని అదే మిక్సీ జార్లో ఈ పిండి వేసుకోవాలి ఇప్పుడు అందులోనే కప్పు బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులోనే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే చలిమిడి రెడీ అయిపోయింది ఇది మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి నైవేద్యంగా పెట్టేటప్పుడు దాని మీద కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కను కూడా పెట్టుకోవాలి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి